చంద్రబాబు నాయుడు గారు అంటాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు పెట్రోల్ బంకుల దగ్గర ధర్నా చేయమంటాడు ఎక్కడ ధర్నా చేస్తారు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి కిరాణా కొట్టు ముందు నుంచొని ధర్నా చేస్తామా రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెబుతాడంటే కరెంట్ ఛార్జీలు పెంచారు కరెంట్ తీగలు లాగని గట్టిగా అని చెబుతాడు నేను చెబుతున్నా చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ షెడ్ మూసేశాడు 2024 తర్వాత ముందో ఆయన తదనంతరమో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా టెంట్ మూసేస్తారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారి ఆలోచించండి మీ నాయకుడు ఏం చేస్తున్నాడు మీ నాయకుడు మీకు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా ఇంకా ముంచేస్తున్నాడా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దని చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధ ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను గమనించండి నిజంగా వైసీపీ ప్రభుత్వం వేసిందా ఈ పన్నులు కేంద్ర ప్రభుత్వం వేసిందా కేంద్ర ప్రభుత్వం వేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఎందుకు మన గొంతు బేగలటం లేదు నోటుకు ఓటుకి సంబంధం ఉందా లేకపోతే ఏంటి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా తెలంగాణలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే వాస్తవం ఏంటనేది కూడా తెలుస్తుంది ఇది ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు కొట్టమన్నాడని పెట్రోల్ బంకుల దగ్గర హార్న్ కొట్టి రేపు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయని చెప్పి కిరాణా కొట్ల ముందు నుంచొని హార్న్లు కొట్టి తర్వాత కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటే మిమ్మల్ని ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు పట్టుకోమనో గట్టిగా లాగండి ట్రాన్స్ఫార్మర్లనో కరెంట్ తీగలు లాగండి అని చంద్రబాబు చెబుతాడు ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలను ఆయన చెప్పేటువంటి అబద్ధాలు కానీ అబద్ధ ప్రచారం కానీ విష ప్రచారం కానీ నమ్మకుండా వాస్తవాలు గమనించండి వాస్తవాలు గమనించి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు ఎంత వసూలు చేశాడు ఎంత సెస్ చేశాడు పెట్రోల్ మీద డీజిల్ మీద ఆ పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన సెస్ రాజధానికి ఎంత ఖర్చు పెట్టాడు ఆ డబ్బేం చేశాడు ఎన్ని పోలవరంలో పులిహోర పొట్లాలకు అవజేసారు మొత్తం దేవినేనమ్మ చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మితే ఇంకా అధోగతి పాలవుతాం తెలుగుదేశం పార్టీ ఇంకా అధ్వానమైన పొజిషన్కి వెళ్ళటం తప్పితే ఏమి లేదు మనకు మనం మోసగించుకోవటమే కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దని చంద్రబాబు నాయుడు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని మీరు విజ్ఞప్తి ఆలోచించమని తెలుగుదేశం కేటర్కి చెప్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడికి కూడా ఈ వయసు వచ్చింది నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు చేసావు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావు ఆదరించారో నిన్ను నిరాకరించారో రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో ఇంతకాలం ఉన్నావు కనీసం ఈ స్థాయి ఈ స్టేజ్లో ఉన్న విజ్ఞత ప్రదర్శించి బాధ్యతగా మెలగమని నిజాలు చెప్పు ప్రజలకి పార్టీకి నిజం చెప్పు పార్టీ కేడర్ నిన్ను నమ్ముకొని నీ కోసం ఆస్తులు అమ్ముకొని నీ కోసం ఊళ్ళ మీద తిరిగి జెండాలు పట్టుకొని బ్యానర్లు కట్టి తిరిగేవాళ్ళు వాళ్ళని మోసం చేస్తే నీకు వచ్చేది ఏమీ లేదు నమ్మనాయని ఎట్లాగూ మోసం చేయలేవు కాబట్టి నమ్మినాళ్ళని మోసం చేయటం నీకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి పార్టీ వాళ్ళని మోసం చేస్తున్నావు తెలుగుదేశం పార్టీ కేడర్ను మోసం చేసే పనిని కూడా ఆపమని చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ చేస్తాం అనంతపురం జిల్లా విద్యాసంస్థలకు సంబంధించి ఏడు దాని మాట్లాడుతున్నాడైనా ఆయన ఉన్న హయాంలో ఏడేడు దాంట్లో ఒక్క భర్తీ కూడా చేయలేదు ఖాళీలో ఉన్న టీచర్స్ భర్తీ కూడా చేయలేదు దానికి సంబంధించి జీవో కూడా నేను మిస్టేక్ అసలు లోకేష్ అనంతపురం పర్యటన కానీ రాష్ట్రంలో ఇతర జిల్లాలు కానీ జరుగుతుంది లోకేష్కి అసలు ఏం తెలుసు నేల విడిచి సాము చేసే వ్యక్తి లోకేష్కి ఏం తెలియదు ఈ రాష్ట్రంలో పెరిగిన వ్యక్తి కాదు ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తి కాదు ఈ పాఠశాలల మీద ఈ కాలేజీల మీద అవగాహన ఉన్న వ్యక్తి కాదు ఊరికే ఇసుకో ఉసుకో కాసుకో తీసుకో రాసుకో చూసుకో మూసుకో వేసుకో అని కొంతమంది రైటర్స్ ఉంటారు సినిమాల్లో వాళ్ళు ఏదో రాస్తే దాన్ని నాలుగు వీడు బట్టి పట్టుకొని వచ్చి ఆ నాలుగిట్లో 2 మర్చిపోతాడు ఓ 2 ఇంకోటి జయంతో వర్ధంతో ఏదో ఒకటి ఆ రకంగా చెప్పేసి వీడు నవ్వులు పాలవుతాడు లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లోకేష్కి కూడా మీరు టైం స్లాట్ ఇవ్వటం వేస్ట్ అని నేను మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం వాడు ఏమన్నా స్వయం ప్రభుత్వం వచ్చినాడు కాదు వాడి దగ్గర ఏం విషయం లేదు ఏదో ఊరికే స్క్రిప్ట్ రాసుకొచ్చి చదువుతూ ఉంటాడు ముఖ్యమంత్రులని మంత్రులు రోడ్ల మీద తిరగలేవారు ఏదైనా విద్యా సంస్థల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి నేను అడ్డుకొని చెప్తాను కూడా ఇందాక అనంతపురంలో ప్రకటన కూడా చేశాను మా తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుంటారు నాయకులు అడ్డుకుంటారు
కాదు, ఎయిడెడ్ విద్యా సంస్థల మీద గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. మీరు నడపలేకపోతే గవర్నమెంట్, మీరు నడపగలిగితే మీరు నడుపుకోండి, మీరు ఎవరన్నా మాకు కన్సెంట్ ఇస్తే కూడా ఇప్పుడు కావాలంటే వెనక్కి తీసుకోండి అని చెప్పింది. ఈ ఊరికే విగ్రహాల ధ్వంసం అని, లేకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, ఖచ్చితంగా తగ్గించాల్సిందే. కానీ తగ్గించే శక్తి ఎవరి దగ్గర ఉంది, తగ్గించాల్సింది ఎవరు అనేది మాట్లాడకుండా, పెంచిన వాడిని అడిగే దమ్ము లేకుండా, హత్య చేసినాడినో లేకపోతే కొట్టినాడినో దొంగతనం చేసినాడిని అడగకుండా, చూసినాడిని లేకపోతే మధ్యలో ఉన్నాడిని అడుగుతారా? బాబు కొడుకులిద్దరు తగుదునమ్మా అని చెప్పి తందాన తానా తందాన వీళ్ళకో భజగోవిందం బ్యాచ్, వీళ్ళకి నాలుగు ఛానల్స్, నాలుగు పేపర్లు, నాలుగు టీవీలు తప్పితే వాళ్ళు మాట్లాడేదంటే ఏమన్నా అర్థం ఉందా? ఒక్క ఎయిడెడ్ పోస్ట్ అన్నా చంద్రబాబు నాయుడు తన హయాంలో భర్తీ చేశాడా? ఒక్కడ చేశాడా చెప్పమనండి చంద్రబాబు నాయుడిని. ఆయన కాలంలో ఎందుకు చేయలేకపోయాడు? కనీసం ఈ రాష్ట్రంలో కొంప కట్టుకున్నాడా? ఏటిగట్టు మీద పడి ఐదేళ్ళు తెచ్చాడు కానీ కొంప కట్టుకున్నాడా? ఈ రాష్ట్రంలో ఇల్లు లేనాడు, ఈ రాష్ట్రంలో ఒక పని చేయనాడు. ఈరోజు వచ్చి నువ్వు చేయి నువ్వు చేయి అంటే మూడుసార్లు ముఖ్యమంత్రి చేసావు కదా, మూడుసార్లు ముఖ్యమంత్రి చేసి నువ్వేం చేసావు? ఒకసారి వ్యవసాయ విద్యుత్ ఇవ్వటం కష్టం అంటాడు, కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తా, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవటమే కరెంటు ఉండదని చెప్పాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపెట్టాడు, ఇచ్చి చూపెట్టినాక ఐడియా నాదే అంటాడు. అప్పట్లో నేనే చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి ఐడియా నాది అని చెబుతాడు. అంటే మనిషికి మతిమరుపు ఉంటుంది, లేకపోతే మర్చిపోతారనుకొని చంద్రబాబు నాయుడు చూతూ ఉంటాడు ఇవన్నీ. అంటే ఆయనకుంది కాబట్టి ఆ మతిమరుపు అల్జీమర్సో ప్రజలకి మతిమరుపు ఉందని అనుకుంటూ ఉంటాడు. నేను చెప్పింది వాస్తవమా కాదా? తర్వాత 2009లో డైరెక్ట్ నగదులి, మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఇళ్లలో అందరికీ మీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు వేస్తామని చెప్పాడు ఈయన. ఈయన నమ్మి మేము కూడా చెప్పాం. ఎలక్షన్లో గెలిచిపోయామనుకుని ఏం చెప్పాడు ఈయన? ఇది నా పుత్రరత్నం అమెరికాలో వేసిన ఐడియా, లోకేష్ అనే మహామేధావి వేసిన ఐడియా అని చెప్పాడు. తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, 2014లో గెలిచాడు కదా ఈయన, గెలిచి నాకు ఎందుకు చేయలే అది, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయలే? పుత్రరత్నం 2009లో చెప్పాడని ఈయన చెప్పాడు, ఈనాడులో జ్యోతిలో రాపించుకున్నాడు కదా. అంటే పేపరాళ్ళు మర్చిపోయారా, ఈయన మర్చిపోయాడా?